అందరికి నమస్కారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరి చివరి వారు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు మీ మీరు ఫలాలు తెలుసుకోవడానికి కింద రెక్కల సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు రావచ్చు మీరు ఓపికతో పనిచేస్తే పరిస్థితి మరింత దిగజారకుండా సర్దుకుంటుంది అందుకే మీరు ఓపికతో ఉండాలి తులారాశికి చెందిన వారు చదువు మేనేజ్మెంట్ బోధనా రంగాల్లో ప్రమోషన్ కు అవకాశాలు లభిస్తాయి అందువల్ల వారు పూర్తి హృదయంతో ప్రయత్నాలు చేయండి ఇంట్లో మరియు కుటుంబంలో ఆనందం మరియు గౌరవం ఉంటుంది అయితే గ్రహ సంచారము ప్రేమ సంబంధాలలో వ్యతిరేకత మరియు ఒత్తిడిని ఇస్తుంది తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే నష్టపోయే పరిస్థితి ఉంటుంది మరోవైపు వారం చివరి భాగంలో సంబంధిత గ్రహ సంచారం మళ్లీ ఆదాయాన్ని పెంచుతుంది మరియు పనులు పూర్తి చేయడానికి మీకు అవకాశాలు లభిస్తాయి మీరు ఉన్నత స్థాయి అధికారి అయితే కావలసిన పథకాలను పూర్తి చేయడానికి సంబంధిత శాఖ నుండి నిధులు అందుతూనే ఉంటాయి మరోవైపు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుతాయి వారం చివరి రోజుల్లో ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది తులారాశి వారికి ప్రేమ సంబంధాల పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు పరస్పర ప్రేమ బలపడుతుంది మీరు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు జీవితంలో ఆనందం మరియు సామరస్యాన్ని అనుభవిస్తారు వారం చివరిలో కాస్త చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది మరియు మంచి ఫలితాలు వస్తాయి ఆస్తికి సంబంధించిన వివాదంలో మీకు అనుకూలంగా నిర్ణయాలు రావచ్చు పితృ ఆస్తులు మీకు అందుతాయి వారం మధ్యలో విదేశీ వ్యాపారులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి ఈ వారంలో మీ గౌరవం పెరుగుతుంది అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి ప్రేమ సంబంధాలలో తీవ్రత ఉంటుంది ప్రేమ సంబంధం పెళ్లిగా మారవచ్చు ఈ రోజు ఒక స్నేహితుడు మీకు డబ్బు విషయంలో మోసం చేయవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో మీరు మీ బంధువులను కానీ మీ స్నేహితులను కానీ మీరు నమ్మవద్దు ఈ రోజు మీరు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు వేగంగా వాహనం నడపకండి మీరు గాయాల పాలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు ఈ ఒక్క పని చేయండి మీరు వేగంగా వాహనం నడపకండి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్వాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు